వరల్డ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా స్టాప్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఐఐటీ నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఈ గారిని సంప్రదించండి నమస్తే ప్రైమ్ నేను విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం నేను మీ బ్రహ్మనాయుడు ప్రస్తుతం ఉన్నారు ఐఆర్ఎస్ అధికారి ప్రైమరీ అని ఎడ్యుకేషన్ చీఫ్ డాక్టర్ ఏ సతీష్ గారు ఉన్నారు సతీష్ గారితో మాట్లాడదాం నమస్తే సతీష్ గారు నమస్తే సో ఈరోజు ప్రత్యేకంగా చాలామంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ అంటే ప్రత్యేకంగా బీటెక్ స్టూడెంట్స్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో వారికి నచ్చని కోర్సులో జాయిన్ అయినప్పటికీ సెకండ్ ఇయర్లో కోర్సు చేంజ్ అవుదాం అనుకునే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా సెకండ్ ఇయర్లో కాలేజే చేంజ్ అవ్వాలనుకునేటువంటి విద్యార్థులు ఉన్నారు సో వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాసెస్ తోటి వాళ్ళు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ అసలు బీటెక్లో ట్రిబుల్ఈ తీసుకున్న వాళ్ళు సెకండ్ ఇయర్కి వస్తే సిఎస్సి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా లేదా వేరే కాలేజీకి జాయిన్ అయ్యే అవకాశం ఏం ఎరుకుంటుంది అవునండి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి జనగా చాలామందికి అవగాహన ఉండదు చాలామంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ కానీ మన ప్రాసెస్లో ఏమవుతుందంటేనండి సరైన ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ లేకపోవడం వల్ల మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి తక్కువ మంది ఇన్ఫర్మేషన్ తీసుకుని రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటాం మనం దాంట్లో భాగంగా ఎక్కువ మంది అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయినప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ అది సరే బీఏనా బేకామ్ అని ఇంజనీరింగ్ అనేది కాదు కానీ మెడికల్ వాట్ ఎవర్ ద ఏ డిగ్రీ అయినా జాయిన్ అవుతారు జాయిన్ అయినప్పుడు జాయిన్ అయిన తర్వాత అయ్యో నేను ఎలాంటి కోర్సు జాయిన్ అయ్యానా నేను ఏదో అనుకున్నానో చూడండి మెడికల్ అంటే ఏదో అనుకుని బయాలజీ జాయిన్ అవుతాడు తర్వాత నీట్ ర్యాంక్ రాకుండా అయిపోవడం ఎలాగైతే జరుగుతుందో జనరల్గా అయ్యో నేను ఏదో అనుకున్నానే ఇలా ఉందేంటి ఈ కోర్సు నేను అనుకున్నట్టుగా లేదే అని అనుకుంటారు అదొక విధానం ఇప్పుడు జాబ్లో మీరు జాయిన్ అయ్యారు ఏదో ఊహించుకుని జాయిన్ అయ్యారు జాబ్ వన్ ఇయర్ తర్వాత ఒకరో నేను ఊహించింది వేరు ఇది వేరే అనుకున్నప్పుడు మీకు ఒక ఆప్షన్ అయితే ఉంది మానేసి పోవచ్చు మానేసి వచ్చి వేరే జాబ్ జాయిన్ అవచ్చు సేమ్ లాజిక్ ఇక్కడ ఉందని చెప్తున్నాను అంతే ఇక్కడ కూడా ఒక వన్ ఇయర్ తర్వాత అయ్యో ఈ కోర్స్ మనకు వద్దు మారాలి అనుకుంటున్నాం అనుకుంటున్నాం అదొక కేసు కొంతమంది తెలియక ఏదో పబ్లిసిటీలు చేశారు కదా అని చెప్పేసి అయ్యో ఆ డీమ్ యూనివర్సిటీలో చెత్తా జాదారం కాలేజీలో వాటిలో నీటిలో జాయిన్ అయ్యి అదేదైనా ఏదైనా స్టేట్ యూనివర్సిటీస్లో అక్కడక్కడ జాయిన్ అయ్యి జాయిన్ అయిన తర్వాత ఒక ఆరు నెలలకు అర్థమైపోతుంది అక్కడికి ఏంటి కాలేజ్ ఏంటి ఎట్లా ఉంది ఏంటి నాకు అప్పుడు కాలేజ్ తెలియక మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ చుట్టుపక్కల ద్వారా తెలిసింది ఇలా జాయిన్ అవుదని చెప్పి అనుకున్నటువంటి విద్యార్థులు కొంతమంది ఉంటారు ఎక్కువ మంది వస్తూ ఉంటారు మన దగ్గర ఈ అడ్వర్టైజ్మెంట్ల మీద ఎక్కువ అడ్వటైజ్మెంట్ మీద 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 ఉన్న కాలేజ్ చంద చెత్త కాలేజ్ అంతే మీకు అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి ప్రీమియర్ కాలేజెస్ దేనికి అడ్వర్టైజ్మెంట్స్ ఎవరు ఎవరెవరండి ఇండియాలో ఎక్కడ ఉండదు నేను ప్రీమియర్ కాలేజీకి హైదరాబాద్ హైదరాబాద్కి యాడ్ ఉండదు కదా ఎక్కడ ఉండవు ప్రీమియర్ కాలేజ్కి ఎక్కడ ఉండవు అంటే కొన్ని ప్రైవేట్ కాలేజ్లో కూడా మంచి కాలేజీలకి యాడ్స్ ఉండవు జనం ఆడి మీద ఆడి మీద పడిపోతారు వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అంటే అక్కడ స్టఫ్ లేదని అంతే అడ్వర్టైజ్మెంట్ వచ్చినా యాడ్ వచ్చినా న్యూస్ పేపర్లో కానీ ఎక్కడైనా వేరే చోట వచ్చినా అది ఎక్కువగా దాని గురించి బోర్డులు పెట్టి లేకపోతే సినిమా హీరోలు వచ్చి పబ్లిసిటీ చేసినా ఏది వచ్చినా కూడా జనరల్గా బై డిఫాల్ట్ అసలు కాలేజీ కాదు అది ఎందుకంటే ప్రతి రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఐదు అద్దు రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు సీఎంఐ కాలేజ్ ఉంది చెన్నైలో ఎవరికి తెలియదు ఆ కాలేజీ పేరే తెలీదు చాలా బ్రిలియంట్ కాలేజీ పేర్లే తెలియదు అండి అసలు చాలామంది తెలియదు ఇప్పుడు ఇప్పుడు బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ న్యూరో సైన్స్వి లేకపోతే సెల్ బయాలజీకి సంబంధించో లేకపోతే చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఐఐసిటీ అని ఇలా కెమిస్ట్రీ బయాలజీకి సంబంధించి కూడా చాలా కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజ్ అడ్వర్టైజ్మెంట్ కాదు కాలేజ్ పేర్లే తెలియదు జనాలకి అడ్వర్టైజ్మెంట్ పక్కన అండి అసలు ఎందుకంటే అవి చేయరు కొంచెం ప్రీమియర్ కాలేజెస్ ఇప్పుడు ఏదో ఇప్పుడు బోస్ ఇన్స్టిట్యూట్ అన్నారు ఏదో కలెక్టర్ ఎప్పుడైనా విన్నారా మీరు వినలేదు కదా తెలియదు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అన్నారు బోన్ తెలుసా మీకు తెలియదు కదా ఏంటంటే చాలా వరకు మాక్సిమం ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎవరికి తెలియదండి ఎందుకు తెలియట్లేదంటే జనాలకే ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఈ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ విఐటిలు ఎస్ఆర్ఎంఎల్ లాంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి కాలేజీలు పబ్లిసిటీ ఎక్కువ అయిపోయాయి జనాలకే టీవీల్లో కానీ సోషల్ మీడియాల్లో కానీ బయట జనాల్లో కానీ అన్నీ ఇవే కదా అవడం వల్ల ప్రీమియర్ కాలేజెస్ తెలియట్లా ఇలాగ సందర్భాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే జాయిన్ అయిన తర్వాత అర్థమవుతుంది అయ్యో మారదాం అనుకుంటారు వాళ్ళు అలా మారదాం అనుకున్నప్పుడు ఆప్షన్ ఉందా రెండో క్వశ్చన్ అది మూడో క్వశ్చను అసలు కోర్సు నేను బీఎస్సి చదువుతున్నాను బిఏ చదువుతున్నాను మెడిసిన్ చదువుతున్నాను అసలు కోర్సే మారిపోవచ్చా బ్రాంచ్ వేరు విత్ ఇన్ ద ఇంజనీరింగ్లో బ్రాంచ్ వేరు ఇప్పుడు మీరు బీఎస్సి చదువుతున్నారండి నేను బీబీఏకి వెళ్ళొచ్చా వెళ్ళిపోవచ్చు అంటే అంటే ఇంచుమించుకు సైన్స్ స్ట్రీమ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ చదువుతున్నారు మీరు వేరే కోర్సుకి మారిపోవచ్చా మెడిసిన్ నుంచి ఇంజనీరింగ్కి వెళ్ళి అంటే అల్లెస్ లేదండి అతను చదివి ఉంటే వెళ్ళొచ్చు ఓ వెళ్ళచ్చ ఇది మెడిసిన్ ఇంజనీరింగ్ వెళ్ళచ్చు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వెళ్ళచ్చు ఇప్పుడు వాడు ఆల్రెడీ ట్వెల్త్ లో ఎంబీపీ ఉండి ఇప్పుడు నేను ఆల్రెడీ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు మెడిసిన్ వద్దు అంటే ట్రాన్స్ఫర్ కింద వెళ్ళిపోతాడు సో అతను ఎంబీబీసీ ఎంబీబీఎస్ నుంచి మెడికల్ ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు అక్కడ మీద రెండు ఇంజనీరింగ్ వెళ్తాడు ప్రాబ్లం ఏం లేదు కావలసిన అనుకున్నా ఇది ఇలాంటి అవకాశాలు ఉంటాయి అసలు తెలియదు చాలా చాలా తక్కువ మంది వెళ్తారు ఇండియా నుంచి అవగాహన ఉండదు కాబట్టి ఇది ఇండియాలో కుదరదు కానీ పట్ల యుఎస్ లాంటి దేశాల్లో ఫోర్ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది కాబట్టి ఫోర్ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ ఇయర్ కామన్ సిలబస్ ఉంటుంది కామన్ అంటే ఫస్ట్ ఇయర్ ఎవరు చదివినా మీరు కంప్యూటర్ చదవండి ఇంకోటి చదవండి ఫస్ట్ ఇయర్లో చదివే సబ్జెక్ట్ ఫిజిక్స్ మ్యాథ్స్ సైన్స్ ఇలాంటి సైన్సే ఉంటాయి ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే అలా సైన్స్ సబ్జెక్ట్స్ మీరు చదువుతున్నారో కామన్గా అక్కడ కూడా మీరు ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వండి ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఐఐటీలో కదా కామన్గా చదువుతారు కదా మీరు చదివిన అందరూ ఫస్ట్ ఇయర్ కామన్గా చదవం చదివినప్పుడు సెకండ్ ఇయర్ డైరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉందా అంటే ఉంది అంటే మీరు ఇక్కడ మెకానికల్ చదివి కంప్యూటర్ సైన్స్కి వెళ్ళొచ్చు బీఎస్సీ ఓడి ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు ఇంజనీరింగ్ కూడా బీఎస్సీకి వెళ్ళొచ్చు ఇంజనీరింగ్ లేకపోతే బిఏ లేకపోతే లేకపోతే బీఏడ్ బీబీఏకి వెళ్ళొచ్చు లేదా మెడికల్ వాడు ఏదైనా ఇంజనీరింగ్ వెళ్ళొచ్చా అంటే వాడు చదివిన కోర్సు పెట్టి లేకపోతే నేమో ఇంజనీరింగ్ కూడా మెడిసిన్కి వెళ్ళొచ్చా అంటే ట్రాన్స్ఫర్ పాతలో వెళ్ళే అవకాశం ఉంటుంది ఇలాగా ట్రాన్స్ఫర్ పాత అని ఒక పాత ఉంటుంది ఆ ట్రాన్స్ఫర్ పాత్ ఎక్కువగా ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఎక్కడైతే ఏ దేశంలో అయితే ఉందో అక్కడే ఉంటుంది ఇప్పుడు యూకే ఉంది మూడు ఏళ్ళ మూడు సంవత్సరాలు చదువుతారు అక్కడ ఏంటి యూజీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి కోర్స్ సబ్జెక్ట్ చదువుతారు ఫస్ట్ కోర్స్ చదువుతారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ అనుకోండి మీరు మీరు ఫస్ట్ ఇయర్ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతారు అక్కడ యూఎస్లో అలా ఉండదంటే యూఎస్లో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కార్యక్రమంలో గురించి ఏంటంటే ఆస్ట్రేలియా యూకే లాంటి దేశాలు వెళ్ళలేరు కానీ యుఎస్ కంట్రీ వెళ్ళగలరు హాంకాంగ్ వెళ్ళగలరు కెనడా వెళ్ళగలరు ఇలా కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని కాలేజీలు ట్రాన్స్ఫర్ పాస్నే ఇప్పుడు ఎలా చేస్తున్నాయి అంటే ఏంటి మీరు ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు జాయిన్ అయ్యారు సెప్టెంబర్లో ఫస్ట్ ఇయర్ మొన్న ఆగస్ట్లో జాయిన్ స్టార్ట్ అయినాయి కదా వెళ్ళాలనుకుంటున్నాడు దానికి మళ్ళీ వన్ ఇయర్ ముందు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కదా ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి అర్థం చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్ట్ లో జాయిన్ అయిన ఎవడైనా జాయిన్ అయ్యాడు అనుకుందాం రెండు వేల ఇరవై ఐదుకి ఫస్ట్ ఇయర్ తర్వాత వెళ్దాం అనుకున్నాడు వాళ్ళకి అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి నెల ఒక నెల రోజులు కాలేజ్కి వెళ్ళి ఈ కోర్స్ చూసుకుని అర్థమైపోయింది అవుదాం అనుకున్న అప్లికేషన్ పెట్టించుకోవాలి ఇప్పుడే అలర్ట్ అయిపోవాలి ఇప్పుడు పెట్టి నెక్స్ట్ ఇయర్కి వెళ్తాడు ఎందుకంటే ప్రాసెస్ వన్ ఇయర్ పడది టైం వేస్ట్ కాకుండా ఈ ఇయర్ ఇక్కడ చదువుకో నెక్స్ట్ ఇయర్స్ చదువు ఆపని చెప్పట్లేదు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని ఇక్కడ మీరు లేదు ఏదో కారణం చేత ఫస్ట్ సార్ నేను ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ లో ఉన్న నా పరిస్థితి ఏంటని ఎవరైనా అడిగాడు అనుకో వాడు కూడా వెళ్ళొచ్చు సెకండ్ ఇయర్ అయిపోతే పరిస్థితి సార్ సెకండ్ ఇయర్ అయిపోతే రిస్క్ ఉంది ఎందుకంటే ఈ క్రెడిట్స్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఇలా వెళ్ళినప్పుడు ఇందులో ఇంకొక లాజిక్ ఉందండి అర్థం చేసుకోండి ఒక ఫస్ట్ ఇయర్లో మీకు జీపీఏ పడిపోయింది అనుకోండి సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ అలా సెవెన్ అదే బాగా తగ్గిపోయింది అనుకోండి ఈ ట్రాన్స్ఫర్ కిందకి ఎడ్మిషన్ రాజడికి ఎందుకని మరి మార్కులు నువ్వు చదివా కదా ఫస్ట్ ఇయర్ నుంచి కొంచెం పర్వాలా ఎందుకని అప్పుడు మార్క్ షీట్ రాదు కదా నువ్వు అప్పుడు తగలేసుకుని ఉండవు సెకండ్ ఇయర్ ఇయర్లోకి ఆల్రెడీ తగలే తీసుకుంటారు ఎక్కువ మంది మనోళ్ళు సెకండ్ ఇయర్ అప్లికేషన్ పెట్టే టైంకి మూడు ట్రాన్స్క్రిప్ట్లు ఉంటాయి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్లో ఉన్న కూడా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ పెడితే ఎన్ని ట్రాన్స్క్రిప్ట్స్ ఉంటాయి ఒకటే ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్ ఒకటే కదా ఇప్పుడు అప్లికేషన్ ఇప్పుడు మొదలు పెట్టిన అప్లికేషన్ డెడ్లైన్ వచ్చి జన ఫిబ్రవరి అలా ఉంటుంది జనవరి ఫిబ్రవరి ఉంటుంది ఫిబ్రవరి కల్లా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ట్రాన్స్క్రిప్ట్ వస్తుంది మార్క్స్ ఓన్లీ ఒక సెమిస్టర్ మార్క్స్ పెడతాం అందులో నైన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీపీ ఉంది చాలు వచ్చేసి అడ్మిషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సెకండ్ ఇయర్లోకి వచ్చి పెట్టాడు అనుకోండి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ మార్క్స్ కొంచెం బాగుండాలి ఓకే ఓకే ఏదో కారణం చేత సెకండ్ ఇయర్కి వచ్చి మార్కులు అనుకోండి వాడిని ఫ్రెష్ స్టూడెంట్ కింద తీసుకుంటాడు మళ్ళీ చదవమంటాడు ఇక నేను ఓకే నువ్వు సరిగ్గా చదవలేదు ఎక్కడ మార్కులు రాలేదు ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిస్తే క్రెడిట్స్ క్రెడిట్ సరిగా లేకపోతే సెకండ్ ఇయర్ చదవమంటారా లేకపోతే మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవమంటారా ఎన్ని ఏ క్రెడిట్ సరిగ్గా లేకపోతే ఎన్ని మొత్తం చదవమంటాడు నేను నువ్వు చదవాలని నువ్వే కదా నీ నీతో తప్పే కదా అప్పుడు నువ్వు మ్యాథ్స్ చదివా ఎంవన్ బొటాబొట్టి మార్కులతో పాస్ అయ్యో వాళ్ళ కి నీ మ్యాథ్స్ ఎక్కువ చేయడు ఎందుకని నువ్వు నువ్వు లేదు కదా సో అందుకు అప్పుడు జనరల్గా ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత వెళ్తే మూడేళ్ళండి అక్కడ రెండేళ్ల తర్వాత వెళ్తే అంటే టూ ఇయర్స్ తర్వాత వెళ్తే ఇంకో రెండేళ్ళు చదువుతారు కదా అక్కడ ఎక్కువ మంది రెండేళ్ళు ఇక్కడ చదివిన స్కోర్ సరిగ్గా రా రాకపోతే అక్కడ రెండేళ్ళు అవ్వకపోవచ్చు మేహాయిత ఇంకో ఆరు నేలు ఎక్కువ పట్టచ్చు ఎందుకని ఎక్స్ట్రా సబ్జెక్టులు చదవాలి లేదండి మీరు మెకానికల్ చదివేశారండి రెండేళ్ళు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి వెళ్దాం అనుకుంటున్నారు ఏంటి నువ్వు మెకానికల్ చదివిన సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో కొన్ని ఉపయోగపడవు అప్పుడు మళ్ళీ కంప్యూటర్ సైన్స్ సంబంధించి మిగిలిన రెండేళ్ళు అవ్వదు అప్పుడు ఏమవుతుంది ఇంకొక ఆరు నెలలో వన్ నెల పట్టవచ్చు ఎక్స్ట్రా ఫీజు కాకపోతే రెండేళ్ళు కడతావు ఫీజు కట్టడంలో అడ్వాంటేజ్ ఉంది ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత వెళ్తే మూడేళ్ళు ఫీజు కట్టాలి సెకండ్ ఇయర్ అయిన తర్వాత వెళ్తే రెండేళ్ళు ఫీజు కట్టాలి కానీ చదవడంలో జ్యూరేషన్ మారచ్చు రెండేళ్ళు అక్కడ మాలిగ రెండేళ్ళు అయిపోయిందండి అక్కడ ఇంకో రెండేళ్ళు చదవాలండి లాజిక్ ఏంటి రెండేళ్ళకి రెండు ఫీజు కడతారు మీరు కానీ కోర్సులు సరిపోవట్లేదు అక్కడ మీరు చదివింది మెకానికల్ మీరు చదవాలనుకున్నది వేరే కోర్స్ అయింది సేమ్ కోర్స్ అయితే ప్రాబ్లం లేదు సేమ్ కోర్స్ అయితే మోరల్ లో తీసేసుకుంటారు వాళ్ళు వేరే కోర్స్ అయితేనే క్రెడిట్స్ చూస్తారు సేమ్ కోర్స్ అయినా కూడా చూస్తారు అందులో కూడా బాగా ఓ అప్పుడు కూడా మరి దాన్ని తగ్గట్టుగానే ప్లానింగ్ ఉంటుంది అది కొంచెం డిజైన్ చేస్తాం కొద్దిగా క్లిష్టమైనటువంటి అంటే దానికి మీకు అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొంచెం కొత్తగా షాకింగ్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఇలాగ ఎవరు తెలియదు ఇండియాలో ఎవరుగా ఇట్లా తీరు బట్ పాసిబిలిటీ ఉంది మేము పంపిస్తున్నాం కూడా అంటే మీరు ఏ కోర్స్ చదివారు ఎలాంటి కాలేజీ చదివారు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి మీకు అందులో వచ్చిన మార్కులు ఏంటి మీరు వెళ్దాం అనుకున్న కంట్రీ ఏంటి మీరు వెళ్దాం అనుకున్న కోర్స్ ఏంటి ఆ కోర్సులో ఉన్న క్రెడిట్స్ ఏంటి ఆ క్రెడిట్స్కి క్రెడిట్స్కి మ్యాచింగ్ ఎంత అవుతుంది ఎన్ని సంవత్సరాలు అక్కడ చదవాలి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఫీజు కట్టాలనేది ఒక ఎనాలిసిస్ అండి ఇది చేయాలి ఇది చేయలేడు మామూలు మా అందరి వాళ్ళు అవుతుంది సో చేసి కరెక్ట్గా సెట్ చేస్తే వెళ్ళొచ్చు ఎవరి బిట్స్ పిలాని నుంచి మేము మాకు ఎన్ఐటి వరంగల్ నుంచి వెళ్ళారు ఇప్పుడు ఎన్ఐటీ వరంగాల్లో బిట్స్ పిలాని లేకపోతే ఎన్ఐటీస్ ఐఐటీస్ ఎక్కువ ఐఐటీ వాళ్ళు ఉంటారు వాడు ఐఐటీలో ఎందుకు నిన్న కూడా మాకు ఒక స్టూడెంట్ వచ్చారు సివిల్ ఇంజనీర్ చదువుతున్నాడు కరక్పూర్ సార్ నేను వెళ్ళిపోతాను వేరే చోటకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందంటే ఉందని చెప్పాను నేను సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆ స్టూడెంట్ ఇప్పుడు వెళ్ళాలనుకో ఇప్పుడు ఆటోమేటిక్ సివిల్ సివి ఇంజియర్ అవుతున్నా సివిల్ ఇంజనీరింగ్ నేను ఏదో అనుకుని ఆయన ఇక్కడ నాకు పెద్దగా నాకు ఇంట్రెస్ట్ అనుకోండి ఇప్పుడు సీఎస్కి వెళ్తున్నాను మేబీ చదవడంలో ఒక నాలు నెల ఆరు నెలలు ఎక్కువ చదువుతాడంతే ఇప్పుడు ఎక్కువగా మ్యాక్సి ఈ ఆప్షన్ ఎక్కువ ఐఐటీ వాళ్ళు ప్రీమియర్ కాలేజ్ వాళ్ళు వాడుతూ ఉంటారు వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి ఎవడ అలాంటి వాళ్ళు పట్టుకుని ఈ కింద కాలేజ్ వాళ్ళు కూడా ఎలా తెలియదు అంతే అంటే ఇక్కడ సందర్భం కాకపోయినప్పటికీ కూడా దీనికి రిలేటెడ్ అంశమే ఇంకోటి నేను ఇంకోటి తీసుకొస్తున్నాను సతీష్ గారి తెరమేనకి నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ అంటే ఫోర్ ఇయర్ సివిల్ ఇంజనీర్ చదివిన తర్వాత సాఫ్ట్వేర్ చేస్తున్నారండి సివిల్ అవునండి గా స్కిల్ సెట్ నేర్చుకున్నాడు ఇది అలా కాదు కోర్సే మారిపోదా మీరు మీరు ఎంబీబీ చదువుతున్నారండి ఫస్ట్ ఇయర్ నాకు ఎంబీబీఎస్ వద్దరు మారచ్చని చెప్తున్నాను మీరు బయాలజీకి దేనికి వెళ్తానంటే వెళ్ళిపోవచ్చు సో ఇది ఫెసిలిటీ ఎక్కువగా యూఎస్ లో ఎక్కువ ఉంటది ఆప్షన్ హాంకాంగ్ లో కూడా ఉంటది సార్ మన మన ఇండియాలో చూసుకుంటే ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జెఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ జేఎన్టీ హైదరాబాద్ యూనివర్సిటీ ఇవి కొంచెం ఫేమస్ యూనివర్సిటీస్ మిడిల్ క్లాస్ కాలేజెస్ అని వీటిని మనం ఇప్పుడు కాదు చెప్పండి ఇప్పుడు కదా అయితే ఈ జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదివిన స్టూడెంట్ సెకండ్ ఇయర్ కి జేఎన్ హైదరాబాద్ కింద ఉన్నటువంటి కాలేజీకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే పాసిబిలిటీస్ ఏమి ఉంటాయి కదండి విత్న్ సేమ్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు అది ఇప్పుడు ఉస్మానియా ఉందండి ఉస్మానియా కాలేజ్ వాళ్ళు విత్ ఇన్ ఆ కాలేజ్లే కదా సేమ్ సిలబస్ సేమ్ ఎగ్జామ్స్ కదండి నేను అనేది కాకినాడ అండర్ ది కాకినాడ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి కాలేజీ అండర్ ది హైదరాబాద్ యూనివర్సిటీ కింద ఉన్న కాలేజీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి లేదండి స్పెషల్ పర్మిషన్ ఉంటే తప్ప ఎవరు ఆ కోర్స్ కరకులం వీళ్ళ జేఎన్ హైదరాబాద్ కరికులము ఆ కాకినాడ కరికులం ఒకటే అయ్యి ఆ క్రెడిట్ సాటిస్ఫై అయితే స్పెషల్ పర్మిషన్ తీసుకుని రిజిస్టార్ దగ్గర వెళ్ళొచ్చు సో టఫ్ ఇది టఫ్ అది బ్రాంచ్ మారి ఛాన్స్ కూడా బ్రాంచ్ అంటే మారచ్చు ఫస్ట్ ఇయర్ కామన్ సిలబస్ ఉంటే ఆ యూనివర్సిటీ కింద ఉన్న కాలేజీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ ఉన్నాయండి ఫస్ట్ ఇయర్ ఎంత మారచ్చు అని పెట్టారు ఇప్పుడు తీసుకున్నారు ఇప్పుడు ఐఐటి ముంబై ఉందా ఫస్ట్ ఇయర్ తర్వాత మారి ఛాన్స్ ఇవ్వాల మద్రాస్ కూడా ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోనే సిలబస్ కోర్ కోర్ సబ్జెక్ట్ పెట్టేస్తున్నారు వాళ్ళు ఫస్ట్ ఇయర్ మీరు కామన్ గా చదివారు కదండి కామన్ గా చదవడం ఇండియాలో పోయింది ఇప్పుడు ఏంటి షూ సేయడం జరుగుతున్నాయి ప్రజలు ఎక్కువ ఉద్దేశంతో బ్రాంచ్ చేంజ్ లేదురా బాబా అని చెప్పి డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్లోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ అంటారు కన్సర్న్ అంతే కదా మామూలుగా మీరు ఫస్ట్ ఇయర్లో డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ అవును ఇన్స్టిట్యూట్ సబ్జెక్ట్ అవుతారు సో అది జనరల్ గా ఇప్పుడు ఇండియాలో ఒప్పుకోవట్లేదు అంటే చాలా వరకు టూ థౌజండ్ ఎయిట్ బ్యాచెస్ నైన్ బ్యాచెస్ టెన్ బ్యాచెస్ నాకు వాటి మీద పూర్తి అవగాహన ఉంది ఫస్ట్ ఇయర్ మొత్తం మాక్సిమం కామన్గా ఉంటాయి సార్ సబ్జెక్ట్స్ అన్ని బ్రాంచెస్ ఇప్పుడు మార్చారండి ఇప్పుడు ఎందుకు మార్చారండి సెకండ్ ఇయర్ టూ వన్ టూ టూ దగ్గర నుంచి సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దగ్గర నుంచి ఎవరికి వాళ్ళకే కోర్సెస్ ను బట్టి సపరేట్ అందుగురించేనండి బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ ఉంది ఇండియాలో ఐఐటీస్ లో కూడా ఉంది ఇప్పటికి ఇండియాలో కానీ దాని సూసైడ్స్ బ్రదర్స్ ఎక్కువ తీసేసారు తీసేశారు ఆల్మోస్ట్ ఐదు ఆరు ఐఐటి తర్వాత కూడా ఆల్మోస్ట్ చాలా ఐఐటీస్ తీసేస్తున్నారు ఇప్పుడు రెండు మూడు ఏళ్ళు తీసేస్తారు మిగతా కూడా ఇది ఆప్షన్ ఉంటే ఎక్కువైపోయి సూసైడ్ అయి జరుగుతున్నాయి దేనికి సార్ అట్లా మార్కులు ఎక్కువ రావాలి కదా ఫస్ట్ ఇయర్ లో నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ ఎయిట్ అవుతుంద రావట్లా బ్రాంచ్ చేంజ్ అవ్వదు నైన్ పాయింట్ సెవెన్ అంటే మాట్లా ఎక్కువ ప్రజర్ బిల్డ్ అయిపోతుంది ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ప్రతి ఒళ్ళు కంప్యూటర్ సైన్స్ డిమాండ్ కంప్యూటర్ సైన్స్ వెళ్ళాలనుకుంటాడు సో అది ఇబ్బంది అవుతుందని ఇప్పుడు ఈ సంవత్సరం తీసేసారు రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఆరు ఐఐటీస్ ఇంకొక రెండు ఏళ్ళు తీసేస్తారు బట్ ఫారంలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అలా 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 ఇబ్బంది ఉండదు మీరు ఏది చదవండి ఇక్కడ లాంగ్వేజ్ మీ ప్రొఫైల్ కొంచెం బాగుంది అనుకుంటే కాకపోతే మీరు చదివి డ్యూరేషన్ మీరు కట్టి ఫీజు ఉండొచ్చు ఓకే కానీ డ్యామేజ్ జరిగింది కదా అని చెప్పేసి నాలుగు సంవత్సరాలు మీరు భరించక్కర్లేదు లైఫ్ అంతా మీరు నాశనం అయిపోకర్లేదు వన్ ఇయర్ వన్ వన్ ఇయర్ ఇయర్ కూడా సేవ్ అవుద్ది వన్ ఇయర్ కూడా మీకు పోయినట్టు కాదు మీరు చదివిన కాలేజీ కొంచెం డీసెంట్ కాలేజ్ డీసెంట్ జీపీఏ వస్తే మూడేళ్ళు అయిపోతుంది మూడేళ్ళ ఫీజు కట్టేస్తారు ఒకవేళ ఏదన్నా మీరు చదివిన కాలేజీ కొంచెం మరి వీక్ కాలేజ్ మీరు బ్రాంచ్ కొత్తది కొత్త మారిపోదాం అనుకుంటే అప్పుడు కూడా మూడేళ్ళు ఫీజే కడతారు కానీ మేబీ చదవడం ఆరు నెలలు ఎక్కువ మరి ఎక్స్ట్రా చదవాలి కదండి అయితే ఇక్కడ ఇంకొక అంశం మనం సతీష్ గారు సమయం కూడా తక్కువ ఉంది ఎక్స్ట్రా ఏమైనా అమౌంట్ పే చేయాల్సినటువంటి సిచువేషన్ ఉంటుందా స్టూడెంట్ కి చెయ్యండి మాములుగా ఫోర్ ఇయర్స్ కళ్ళు ఫోర్ ఇయర్స్ కళ్ళినోడు ఎలా అయితే ఫీజ్ స్ట్రక్చర్ ఉందో అదే కదా ఫీజంటే వేరే వేరే కాలేజ్ చేంజ్ అవుతున్నాడు ఏం డోర్స్ చేంజ్ అవుతున్నాడు ఏమీ ఉండదు అండి ఏం ఫీజు కాకపోతే వన్ ఇయర్ తర్వాత వెళ్తే మూడు ఫీజు కడతాడు కాకపోతే ఏంటంటే కొంచెం ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ స్కాలర్షిప్ తక్కువ వచ్చే అవకాశం ఇండియాలో ఉదయండి ఇండియాలో మీకు ఫోర్త్ ఇయర్ ఇక్కడ చదివితే కేఎజీలో చదివినట్టు ఫోర్త్ ఫోర్త్ ఇయర్ ఒక ఇరవై సబ్జెక్టు ఫెయిల్ అయితే మీరు చెన్నై వెళ్ళి ఏ ఏ భారత్ యూనివర్సిటీ వాళ్ళు ఇంకో యూనివర్సిటీ ఇంకో యూనివర్సిటీ ఏదో పేర్లు ఎందుకలేండి ఇప్పటికే ఫోన్ లో చత్తనే నాకు వెళ్తే డబ్బులు కడితే నాలుగు ఐదు లక్షల పాస్ వాళ్ళు ఇస్తారు ఒక యూనివర్సిటీలో చదివితే ఇంకోటి యూనివర్సిటీకి వెళ్తే డబ్బు చేస్తున్నారు సర్టిఫికెట్ లో ఇండియాలో ఉంది వ్యాపారం అయిపోయింది ఇది డైరెక్ట్ అండి మీరు ఇప్పుడు మీరు ఏదో కాలేజ్ చదివేరండి థర్డ్ థర్డ్ ఇయర్ అయింది ఫోర్త్ ఇయర్ అయిపోయింది ఒక పదిహేను లాగ్లు ఉన్నాయి ఏ చెన్నై వెళ్ళారనుకోండి చెన్నై అడ్డా ఇట్లకి కర్ణాటక వెళ్ళారనుకోండి ఏదో కాలేజీకి అక్కడ ఒక ఐదు ఆరు లక్షలు ఇస్తే అక్కడ పాస్ చేసి వెంటనే నాలు నెలలు మీకు సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు ఇది ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ ఇదేం కొత్త గొప్ప విషయం కాదండి చోట ఫెయిల్ అవ్వడం ఒక చోటకి ఢీముటు ఢీముటి ఉంటాయి ఉంటాయండి వీళ్ళకి అది వదిలేయండి బట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు నడవదు ఇప్పుడు మీకు నేను ఐఐటి తిరుపతిలో చదువుతాను కదా నేను ఐటీ హైదరాబాద్ వెళ్తానంటే ఒప్పుకోరు అవి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి గవర్నమెంట్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజెస్ లో అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఫార్ బెటర్ అండి హై స్కూల్ జూనియర్ మన ఎలిమెంటరీ స్కూల్ వరస్ట్ ఓట మన చిన్న చిన్న ఎలిమెంటరీ స్కూల్స్ వరస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇండియాలో గవర్నమెంట్ ఇస్ ద బెస్ట్ ఇంకా తిరుగులేదు అందులో ప్రైవేట్ కన్నా మన ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిపుల్ ఐటీస్ ఐఐఎంసీ అన్ని గవర్నమెంట్ కదా అవి బెస్ట్ ఇంకా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద కంట్రీ ఇంకా అందులో డౌట్ లేదు మనకి సో చిన్న స్కూల్స్ ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయి ఒకటి ఐదు పది మామూలు కాదు అంటే వీటిలో కూడా అంటే మళ్ళీ పేర్లు ఎందుకులేండి వీటిలో కూడా చాలా క్వాలిటీ నాణ్యమైనటువంటి విద్యను అందించే స్కూల్ ప్రైవేట్ స్కూల్ సమయం లేదండి ధన్యవాదాలు అండి సతీష్ గారు రైట్ మరిది చూసారు కదా మరొక ఎపిసోడ్ లో మరొక చర్చతో మళ్ళీ చర్చిద్దాం చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్ డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు చేస్తున్నారు డాక్టర్ సతీష్ గారు వరల్డ్ టాప్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డిసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి